వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆబిద్ హుసేన్. ఆ ముగ్గురు రాజకీయాలకు బాయ్ బాయ్ చెప్పబోతున్నారా? బాయ్ బాయ్ చెప్తే ఎప్పుడు చెప్పబోతున్నారు? ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురు నేతలు గతంలో 2014 తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, 2019 వైసీపీలో ఉన్నారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే ఒకరు ఎంపీగా ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరు? ఎందుకు 2029 రాజకీయం నుంచి పక్కకు తప్పుకుంటూ ఉన్నారు? అంటే రాజకీయం నుంచి ఎందుకు వీళ్ళు అస్త్ర సన్యాసం తీసుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? వెంకటగిరా లేకపోతే ఆత్మకూర అనేది అయితే సందిగ్ధంగా ఉంది. ఎక్కడికెళ్ళకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయితే ఆయన, అంటే ఆయన కీలక నేత రాజకీయాల్లో, రాష్ట్ర స్థాయి నేత కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అయితే పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో తీసుకుంటే 2029 వచ్చేసరికి తన వారసులను, అంటే రాజకీయంగా తన వారసులను ప్రకటించి ఆయన పక్కకు తప్పుకునేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. మరి ఎంపీగా ఈసారి ఎమ్మెల్యేగా 2024 రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినా లేకపోయినా కూడా రాజకీయ సన్యాసం అయితే 2029, అంటే రాజకీయాల నుంచి ఆయన వైదొలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీదట రాజకీయాలు చేయను, 2029 తర్వాత రాజకీయాల్లో ఉండనని ఆయన బహిరంగంగానే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మూడో వ్యక్తి ఎవరు అనేటువంటి విషయం తీసుకుంటే, మూడో వ్యక్తి కందుకూరు ప్రస్తుత ఎమ్మెల్యే మారుగుంట మహిధర్ రెడ్డి. ఒక మంచి నాయకుడు, సౌమ్యుడైన నాయకుడుగా ఉంది. ఏ విధంగా అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఆయన ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉందని స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి ఈయనకు ఈసారి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇక ఎవరు అంటే ఇండిపెండెంట్గా ఉండబోతారా, లేకపోతే ఎవరు అంటే ఏ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ ఓవైపు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఒకవైపు, ఆయన ఖచ్చితంగా తమకు మద్దతు తెలుపమని ప్రధాన నేతలే ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి రావడం జరిగింది. సో అటువంటి నేత ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందని కొంతమంది చెప్తుంటే, లేదు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని కొంతమంది చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎందుకంటే మానుగుంట మహేందర్ రెడ్డికి స్థానికంగా ఉండేటువంటి పట్టు అటువంటిది, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఆయన ఇద్దరితో సమవుజ్జిగా పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2029 వచ్చేసరికి మాత్రం ఆయన కూడా రాజకీయాల నుంచి వైదొలిగేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. సో ఒకసారి తీసుకున్నట్టయితే ముగ్గురు కూడా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులే, ముగ్గురు కూడా ప్రస్తుతం మాజీ మంత్రులే. సో ఈ ముగ్గురు కూడా సీనియర్ నేతలే. ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, మానుగుంట మహిధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కావచ్చు. ముగ్గురు కూడా ప్రధాన నేతలు, కీలక నేతలు, ఇరు పార్టీల్లో కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. సో ఈ ముగ్గురు కూడా అన్ని పార్టీల్లో కూడా పనిచేసినటువంటి నేతలే ఈ మూడు పార్టీల్లో కూడా. సో రాజకీయంగా వారు ఒక మంచి పట్టును సాధించినటువంటి నేతలు. సో ఈ నేతలు 2029 అయితే ఉండడం లేదు అనేది వాస్తవం అన్నమాట. సో ముగ్గురు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.